మయన్మార్ ఇప్పుడు రోజులు మారినాయి సైనిక పాలనలు అనేటువంటిది అంగీకరించే పరిస్థితుల్లో లేరు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యమే ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది మయన్మార్లో తిరుగుబాటు సైనికులు రోడ్డు మీదకొచ్చి ఆయుధాలు ఎక్కువ పెట్టినప్పుడు ఇళ్లల్లో కూర్చుని వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ని పాటించి దశాబ్దాల పాటు పరిపాలనని అనుభవించినటువంటి వాళ్ళు బర్మ ఇప్పుడు ఆ బర్మ అలియాస్ మయన్మార్ ఇవాళ మయన్మార్లో మళ్ళీ సైనిక పాలన చైనా ప్రోద్బలంతో వచ్చింది చైనా సహకారంతో వచ్చింది అక్కడ ఎప్పుడైతే తమ సంస్కరణలు అంటే సైన్యపు శక్తికి సరిపడా ఒక ఇరవై ఐదు శాతం సీట్లు సైన్యానికి ఈరోజు కూడా ఇస్తున్నటువంటి సందర్భంలో వాటిని తీసేయడం ద్వారా పూర్తి ప్రజాస్వామ్యబద్ధ పాలన వైపు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో అంగ్సాన్ సూకీని దెబ్బ కొట్టడం కోసం వేసినటువంటి ఎత్తే రా అక్కడ సైనిక పాలన ఏడాది పాఠం అని చెప్పడం అలాంటి సందర్భంలో ప్రజలు కూడా ఇక భయపడి అంటే కూర్చుంటారంటే లాగా లేరు ఎదురు తిరుగుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లయితే ఓ పక్కన తాలిబన్లు రోడ్డు మీదకు వస్తున్నా సరే మహిళలు కూడా రోడ్డు మీదకు వస్తున్నటువంటి సందర్భం ఎట్లా ఉందో స్వతంత్రాన్ని హరించుకోవడానికి ప్రపంచం సిద్ధంగా లేదు సోషల్ మీడియాల పుణ్యమా ఇతరత్రా పుణ్యమా ఆల్రెడీ ఒకసారి అలవాటైనటువంటి దాంట్లో నుంచి ఒక్క రోజులో చేయడం సాధ్యం కాదు చీకటి కొట్టాలలో బతకడానికి ప్రజలు సిద్ధంగా లేరు అందుకే నిత్యం రోడ్ల మీదకే వస్తున్నారు ఉద్యమాలు ఉన్నారు అక్కడ లాఠీ చార్జీలు జరుగుతున్నాయి బాష్పవాయు ప్రయోగాలు జరుగుతున్నాయి వాటర్ క్యానన్లతో కొడుతున్న పోలీస్ ఛార్జీలు చేస్తున్న పోలీసులే కేసులు నమోదు చేస్తున్న మహిళలు సైతం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తున్నారు ఇది అత్యంత కీలకమైనటువంటి సైన్యానికే వణుకు పుట్టిస్తున్నటువంటి అంశం ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి విశ్వాసానికి ప్రపంచవ్యాప్తంగా సైనిక నియంత్రణ పాలన వద్దని కోరుకుంటున్నటువంటి జనానికి ఇప్పుడు పాకిస్తాన్లో ఎట్లయితే ఇమ్రాన్ వెనకాల ఉన్నటువంటి సైన్యానికి వ్యతిరేకంగా సింధులో ప్రత్యేక దేశం కావాలని బెలూచిస్తాన్లో ప్రత్యేక దేశం కావాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సైనిక శక్తి నుండి తమని వదిలించమని కోరుతున్నటువంటి తరహాలోనే జరుగుతోంది ఏం జరుగుతుందో చూడాలి